హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో మీలో ఉన్న కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేస్తాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు నాణ్యకి లంచ్ పెట్టడం కోసం అని చెప్పి వెళ్తూ ఉన్నాను చాలా రోజులు అయిపోయిందండి నేను లంచ్ తీసుకెళ్ళి దాదాపు వన్ మంత్కి టూ మంత్స్కి పైన అవుతూ ఉందనమాట అందుకోసం చెప్పి ఇచ్చేసి వద్దామని చెప్పి వెళ్తూ ఉన్నాం ఇంక ఇంటికి పిలుచుకోవడానికి పిలుచుకురావడానికి వాళ్ళు వదలలేదండి అంటే పర్మిషన్ ఇవ్వలేదన్నమాట సో లంచ్ ఇక్కడే ఇచ్చేయండి మేమే తినిపిస్తామన్నారు కాకపోతే నానే తింటాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు లంచ్ బ్యాగ్ ఇచ్చేస్తే ఏంటంటే సాంబార్ అన్నం కలిపిచ్చేయాలండి అప్పుడు వాడే తినేస్తాడనమాట సో స్కూల్ దగ్గరకైతే వచ్చేసాము అంటే వాడి వాడి అంటే సాంబార్ సపరేటు రైస్ సపరేట్ ఇస్తే కలుపుకోడండి కొద్దిగా కష్టం అనమాట సో మార్నింగే వ్యాన్కి వెళ్ళిపోతాడు ఎయిట్ ఫార్టీకి అంతా సో ఇంకా మా వారేలాగో ఆఫ్టర్నూన్ వస్తాడు కదా లంచ్కి సో తను తింటాడు నానికి కూడా వేడిగా ఇస్తారని చెప్పి ఆఫ్టర్నూన్ తీసుకొస్తామన్నమాట ఇచ్చేసి తర్వాత వెళ్ళిపోతాము మాకు దగ్గరగానే ఉంటుందండి కొద్దిగా స్కూల్ అయితే స్పెండ్ అన్నమాట కొద్దిగా దగ్గరగానే ఉంటుంది మాకు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెలాగూ వచ్చి చేసి వెళ్దాము అని చెప్పి ఎలాగో కంపల్సరీ మా వారు వస్తారండి లంచ్కి అయితే ఆఫ్టర్నూను సో తను వస్తాడు ఇంకా బాబుకి ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి అని చెప్పి మధ్యాహ్నం అయితే ఇస్తాను అనమాట మార్నింగ్ ఇవ్వను సో తర్వాత రైసు సాంబార్ కలుపుకోలేడు కాబట్టి ఇంక మధ్యాహ్నం అయితే ఫ్రెష్గా ఉంటుంది ఇవ్వచ్చు అని చెప్పి తీసుకొచ్చానమాట ఈరోజు లేట్ అయిపోయిందండి సో పూజ చేసేసరికి టైం టైం అయిపోయిందనమాట అందుకోసం అందరు లంచ్ బాక్స్ ఇచ్చేశారు ఇంకా అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంది బ్యాగ్స్ ఒక్కటి కూడా లేవు అనమాట అయితే అన్ని బ్యాగ్స్ తీసుకెళ్ళి ఇచ్చేసారు అంతా కూడా నేనే లాస్ట్ అనమాట సో అశ్వంత్ సాయి కంటే ఏంటి మేము లే లేటు ఈరోజు అన్నారు సో అప్పటికే హడావిడి హడావిడిగా వస్తూనే ఉన్నానండి సో టైం అయిపోయింది ఇచ్చేసి వచ్చేసాను అక్కడ బయట ఉంటారనమాట అంటే మనల్ని లోపల రూమ్స్ దగ్గరికి రానివ్వరు అంటే క్లాసెస్ దగ్గరికి రానివ్వరు బయటే అనమాట బయట అక్కడ వాచ్మెన్ అంటారు వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే పేరు చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తారనమాట ఎల్కేజీ యశ్వంత్ సాహి అంటే ఇచ్చేస్తారు తర్వాత ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే మా ఏంటంటే సరుకులకు తీసుకొచ్చారండి మాకు దగ్గరలో ఉన్నాయి స్మార్ట్కి నేను అనుకోలేదు అంటే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ మా వారేంటంటే ఇంకెలాగో వచ్చాం కదా వచ్చేయి అనమాట సో ఇంకా అలాగే వచ్చేస్తాము ఇక్కడ వచ్చి చాలా రోజులు అయిపోయిందండి మా దసలు అసలు ఇంట్లో ఉండడానికి కాలేదన్నమాట నా బ నా వల్ల ఎప్పుడు బయట అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉండి ఇప్పుడు ఒకేసారి ఇంట్లో ఉండాలంటే ఇబ్బందిగా ఉందనమాట సో ఇంకా చాలా రోజులు అయిపోయింది పనాయిలు లెట్రిన్ క్లీన్ చేయడానికి యాసిడ్స్ అంట ఇలాంటివన్నీ కూడా అయిపోయాయండి ఇంట్లో ఖాళీ అయిపోయాయి మా వారికి ఒక్కటి చెప్తే ఒక్కటి దేశాడు అనమాట నేను చెప్పి నువ్వేవీ తాడు నేను చెప్పినవి కాకుండా తనకు నచ్చి కొన్ని నేను చెప్పిన వాటిలో టెన్ పర్సెంట్ ఇస్తాడు అంతే సో అందుకోసమే నేను కూడా వచ్చాను అనమాట నేను వస్తే ఏంటంటే మనకి ఏది కావాలో అది తీసుకుంటాం కదా లేడీస్ అయితే జెంట్స్కి ఏంటంటే ఒక్కొక్కసారి చేస్తే ఇస్తాడు కానీ ఇంకొకసారి తేడండి సో ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయి కానీ మాకు దగ్గరలోనే ఉండే స్మార్ట్ అంటే ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి అన్నమాట సో అందుకోసం వచ్చాము బట్టలు సో సోప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవి ఏమి గడి అయిపోయినాయి అనమాట చాలా రోజులు అయిపోయింది లేండి తెచ్చి అన్నీ కూడా కూరగాయలు అయితే మన రేణుగుంటలో తీసుకోవచ్చాము ఇంకా అక్కడైతే ఏమీ తీసుకోలేదు ఇలాంటి సామాన్లు అన్నీ కూడా ఇంటికి సరిపడవన్నీ గ్రాసరీస్ అన్నీ కూడా అక్కడ అంతగా నచ్చవండి నాకు ఈ సంతలో అయితే గ్రాసరీస్ అన్నీ కూడా సో కొన్ని కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటాయి కొన్ని కొన్ని ఆయిల్స్ అన్ని కూడా లీక్ అవుతూ ఉంటాయి అనమాట అందుకోసమే ఇక్కడికి వస్తాము ఇంతకుముందు ఎవ్రీ మంత్ వచ్చేదావాళ్ళము ఇప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయిందండి వచ్చేతే ఇంకా అవన్నీ తీసుకోవడం కోసం అని చెప్పి వచ్చాము ఇక్కడ అన్నీ పెట్టేసి ఉంటారు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఇలాంటివి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ రేట్ ఎక్కువండి బయట అదే పీట సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అనమాట ఇక్కడ ఏంటంటే వన్ ఫిఫ్టీ ఎయిటీ అలా ఉంది అందుకోసమే తీసుకోలేదన్నమాట ఒక మాదైతే పీట విరిగిపోయిందండి ప్రణామొస్తుందని చెప్పాను కదా గిన్నెలు కడగడానికి పీట లేదనమాట ఆ పాపం చెప్తూనే ఉంది పీట తీసుకురమ్మని ఇక్కడ రేట్ ఎక్కువని పెట్టేస్తాను బయట ఎక్కడైనా తీసుకెళ్దామని చెప్పి సో బయట అంటే అలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా కొద్దిగా కాస్ట్ ఉంటాయి మిగిలిన వాటిలో అంతా కూడా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట పప్పులు రైస్ ఇలాంటి వాటి అన్నిటిలో కూడా సో ఇక్కడ యాలకాస్ అయితే బాగా దొరుకుతాయండి మాకు మా సైడ్ ఎక్కడ దొరకవు కానీ బనానాస్లో యాలక్కలు అంటారు చూసారా అవి చిన్నపిల్లకైతే మంచి హెల్తీ ఫుడ్ కదా సో ఇక్కడ బాగా దొరుకుతుంది అనమాట దానికోసం మెయిన్ వస్తాము తర్వాత ఫ్రూట్స్ కోసం వస్తామన్నమాట సో అవి తీసుకున్నాము ఒకటి ఇంకొకటి ఏంటంటే ఒకటి పైనాపిల్ తీసుకున్నామండి జ్యూస్ కోసం అని చెప్పి సో మొత్తానికైతే షాపింగ్ మొత్తం అయిపోయింది అన్ని గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాము ఇంటికైతే వచ్చేసామనమాట అక్కడక్కడ ఒక్కొక్క బెట్టు అలా తీసాను ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక బెల్ట్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బెల్ట్ ఇదే కదా హిప్ బెల్ట్ సో అదేంటంటే ఇంట్లో ఆల్రెడీ ఒకటి బుక్ చేసుకున్నాను నేను నాకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడిందండి ఇలాంటి బెల్టే మీతో ఇంకా షేర్ చేయలేదు షేర్ చేస్తాను సో మీకు ఎవరికి కూడా చూపించలేదు అనమాట బుక్ చేసుకొని నాకు ఫోర్ డేస్ అయింది నా దగ్గరకు వచ్చి సో ఫోర్ డేస్ అయితే ఏంటంటే అదే మోడల్స్లో నేను ట్రై చేద్దాము ఎంత కాస్ట్ పడుతుందో అని చెప్పి ట్రై చేశాను ఈ బెల్ట్ నాకు తయారు చేయడానికి పట్టిన కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్లో ఏంటంటే మొత్తం అయిపోయింది గమ్ముతో సహా అక్కడ స్టోన్స్ పూత పూసలు ఇలాంటివన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్కి అయిపోయాయి నేను తీసుకున్నది మాత్రం సెవెన్ హండ్రెడ్ అనమాట ఆన్లైన్లో తీసుకున్నాను ఆన్లైన్లో కాకుండా కొలాబరేషన్ చేస్తారు కదా అలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాను అంటే ట్రా అడిగాను రేటు అక్కడ కూడా అదే ఉంది హండ్రెడ్ రూపీస్ అలా ఎలా చేంజ్ అంతే వన్ ఫిఫ్టీ రూపీస్కి మొత్తం అయిపోయింది బెల్ట్ నేను బయట తీసుకున్నది సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ బయట తీసుకున్న బెల్ట్ కూడా ఎలా ఉంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను వడ్డీ ఉంటాయని చూసి చూస్తూ ఉండండి అంటే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియో షేర్ సో నేను గమ్ము మొత్తం వేసేసానండి పైన కింద పూసలన్నీ కూడా కుట్టేశాను కుట్టిన తర్వాత మధ్యలో ఏంటంటే గమ్ము వేసి చిన్న చిన్న పూసలు వస్తాయండి మీకు దగ్గరికి పెట్టి చూపిస్తాను చూస్తూ ఉండండి అవి చిన్న చిన్నవన్నీ కూడా వేసి గమ్ము వేసి వాటిపైన అంటిస్తూ ఉన్నాను సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఒక ఛానల్ అండి హేమ బ్లాగ్స్ అనే ఒక ఛానల్ ఉంటుందన్నమాట ఆ ఛానల్లో మీకు నచ్చితే చూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా ఫ్రెండ్ అనమాట ఛానల్ స్టార్ట్ చేసింది సో తను సపోర్ట్ చేయమని చెప్పి అడిగింది అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి తన ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత వచ్చేసి గమ్ అన్ని వేసాను చైన్ లాగా వస్తుంది చూసారా స్టోన్స్ వచ్చి అవన్నీ కూడా నేను వెళ్ళి తీసుకొచ్చానండి అది కూడా ఫ్యాన్సీ స్టోర్లోనే తీసుకున్నాను హోల్సేల్ రెంకుల్లో ఏం తీసుకోలేదనమాట ఆ ఫ్యాన్సీ స్టోర్లోనే ఏంటంటే నాకు అన్ని కలిపి వన్ ఫిఫ్టీకి వచ్చాయండి ఇంకా థ్రెడ్ ఎలాగో మన ఇంట్లో ఉంటుంది సో గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే సరిపోతుంది సూది కూడా నేను ఇంట్లో చేతితోనే కుట్టానండి ఇది మొత్తం కూడా సూదితోనే కుట్టాను అనమాట సేమ్ ఇలానే ఉందండి నేను తీసుకుందు కూడా బుక్ చేసుకుంది కూడా ఇలాగానే ఉంది కాకపోతే పూసలు కొద్దిగా కరెక్ట్గా షేప్ వచ్చాయి నాది కొద్దిగా పైకి కిందకి అంతే తేడా అంటే నేను ఒకే చేతిలో కుట్టాను కదా సో నాకు ఒక హ్యాండ్ ప్రాబ్లం కాబట్టి నేను ఇలా కొద్ది కొద్ది మిస్టేక్ చేశాను అంతేగాని మిగిలిన సేమ్ ఇలాగే ఉందండి ఎలా కుట్టాను చూసారో అలాగే ఉంది అది కూడా నీకు మీకు నీకు నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకెప్పుడు కానీ చూపిస్తాను సో తర్వాత వచ్చేసి ఈ ఉక్సులు పెట్టడానికి ఒక ట్వంటీ రూపీస్ అయిందండి అంటే వెనకాల లాగి ఫిట్ చేసుకుంటాం కదా వడ్డానం లాగా అవి పెట్టడానికి ఒక ట్వంటీ రూపీస్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇదే కాకుండా ఇంకేదైనా కొద్దిగా చేంజ్ చేద్దాము డిఫరెంట్గా అని చెప్పి అనుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ ఏంటంటే ఇవి కాసులు అండి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట అవి ఇంట్లో ఉన్నవి సో నేను తీసుకున్న దాంతో లక్ష్మీదేవి అమ్మవారు కూడా లేరనమాట ఒకటే ఒకటి ఉంది అదో ట్వంటీ రూపీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నేను తీసుకెళ్ళి అడిగాను సో అలా ఉన్నాయి సో నేను ఎందుకు ట్రై చేయకూడదు ఇంట్లో నేను చెప్పి అనుకొని ట్రై చేశాను కాకపోతే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది నిన్న చేసిందనమాట నిన్న ఈవినింగ్ ఇదే సరిపోయింది ఆఫ్టర్నూన్ నుంచి సెవెన్ థర్టీ వరకు పట్టిందండి టైం అయితే అంటే ఒక చేతిలోనే పట్టుకొని నెమ్మదిగా చేయాలి కదా అందుకోసమే సో ఫైనల్గా ఇలా అయితే కుట్టాను కాసులు నా దగ్గర ఉన్నవి కొట్టాను ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అండి నేను ముందు తీసుకున్న దాంతో అయితే అసలు లేదనమాట సో ఎక్స్ట్రాగా నేను డిజైన్ పెట్టుకున్నాను కాసులు కానీ కింద పూసలు కుట్టి వదిలేసాను చూసారా అవన్నీ కట్ అవన్నీ కూడా నేను ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను థ్రెడ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా కట్ చేయాలి సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇది నాకైతే మెసేజ్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా కష్టపడి చేశాను వన్ సిక్స్టీ రూపీస్కి మా వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే బెల్ట్ తయారైపోయింది చూసారా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టుకొని బెల్ట్ దీది సేమ్ ఒకటే అండి సో చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చాలా నచ్చిందండి చాలా బాగా అనిపించింది కాకపోతే కొద్దిగా టైం పడుతుంది చేతులను కుట్టుకోవాలి కాబట్టి టైం పడుతుంది సో మిషన్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఈజీ అయిపోతుంది అనమాట సో ఇది అండి వీడియో అయితే ఈరోజు సో మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అంటే బెల్ట్ ఎలా తయారు చేయాలి ఏంటి అని చెప్పి పూసల పైన కుట్టేశాను తర్వాత గమ్ వేసి మొత్తం అంటిచేసాను అనమాట ఆ గమ్ అంటించిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పూసల పైన ఒక్కొక్క కుట్టు వేసుకోవాలి అంతే అనమాట సో ఈ సైడ్లో అటు సైడ్లో ఎలాస్టిక్ పెట్టాలండి ఎలాస్టిక్ ఇంట్లోనే ఉన్నింది ఒకటి సో దాన్ని పెడదామని చెప్పి అనుకున్నాను సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఎప్పుడైనా ఒకసారి శారీ కట్టుకొని పెట్టి చూపిస్తానండి ఎలా వచ్చింది ఎలా ఉంటుంది లుక్ ఏంటి అని చెప్పి సో ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కథ